అంటే x less than 0 అని అర్థం అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ less than 0 అని అర్థం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ less than 0 అంటే వాల్యూ మైనస్ 1 ఇక ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ లో మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈజ్ x ప్లస్ 1 So therefore, this can be written as limit extends to 0 minus. Ante x less than 0 ne kada dan ardham. Ante ee condition lo varali. Fractional part of x ante x plus 1 into cot of x plus 1. Ippudu direct x plus lo 0 substitution chese root cot 1 vachindi. Ante limit extends to 0 minus f of x ante root cot 1. ఇప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ చూడండి cot ఇన్వర్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ fx స్క్వేర్ అంటాడు అంటే దాని అర్థం cot ఇన్వర్స్ ఆఫ్ cot 1 అంటే 1 అంటే c ఆప్షన్ రైట్ అవుతుంది b ఆప్షన్ రైట్ a ఆప్షన్ రైట్ అవుతుంది ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f(x) cot 1 అన్నాడు నిజానికి ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి రూట్ కాట్ 1 వచ్చింది కదా కాట్ 1 వేరు రూట్ కాట్ 1 వేరు నోట్ చేయండి అన్న నిన్న రిజల్ట్స్ రాలేదా వచ్చే కదా నాట్ కేమా ఓకే ఓకే సరేలే మొత్తం ఓవరాల్ ఈ రోజు రావొచ్చులండి ఈ రోజు వస్తాయి నిన్న రాలేదంటే ఈ రోజు వస్తాలండి వేస్తారండి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి సెకండ్ వన్ If f of x is equal to sine inverse of 1 minus fractional part of x into cos inverse of 1 minus fractional part of x divided by root 2 of fractional part of x into 1 minus fractional part of x. 1 minus fractional part of x అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏమ అడిగాడు అంటే ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ f of x అడిగాడు సెకండ్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f of x అడిగాడు ఈ రెండు కండిషన్స్ అడిగాడండి సో ఎట్లా చేస్తాం ఇది కూడా సేమ్ సినారియో అండి అంటే రెండే రెండు కండిషన్స్ ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుందండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f ఆఫ్ x అంటే ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ దగ్గర మళ్ళీ సేమ్ సినారియో ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అంటే x less than 0 అని అర్థం అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే less than 0 అంటే 1 అని అర్థం అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x కాబట్టి x నుంచి వస్తా మూల ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే రాస్తాం అంట ఇక్కడ సో x 1 అవుతుంది సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి సో దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే x మైనస్ 1 అంటే మైనస్ x ప్లస్ 1 అవుతుంది ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే మైనస్ x ప్లస్ 1 అవుతుంది డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే x మైనస్ 1 1 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే మైనస్ x ప్లస్ 1
మైనస్ ఎక్స్ ప్లస్ వన్ అంతే కదండి. ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా. జీరో అంటే లెస్ దాన్ వన్ అమ్మా. మైనస్ వన్ రాయలేదా నేను? ఓకే 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 ఓకే. మైనస్ వన్ అంటే ఇక్కడ ప్లస్ వన్ అవుతుంది. వెరీ గుడ్. అంటే ఇది మైనస్ వన్ అంతేనా? ఇది కూడా మైనస్ వన్, ఇది కూడా మైనస్ వన్, ఇది ఎక్స్ ప్లస్ వన్. సరిపోయిందా ఇప్పుడు? వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్. ఇప్పుడు ఏమవుతుందండి? సైన్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్ బై మై అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ రూట్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందండి మనకి? దిస్ వాల్యూ బికమ్స్ వన్. వన్ ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కాస్ ఇన్వర్స్ జీరో బై రూట్ టూ. కాస్ ఇన్వర్స్ జీరో అంటే పై బై టూ ఇంటూ రూట్. Therefore, limit extends to 0 minus f of x is equal to pi by 2 root. Pi by 2 root. Note చేయండి అమ్మా. అట్లాగే ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ చేసాం కాబట్టి ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ కూడా చేసేయచ్చు సేమ్ గా. ఇది రాస్తే జీరో ప్లస్ రాద్దామండి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి అమ్మా, దీనిలోనే కంటిన్యూషన్ చేసుకుంటే మనం జీరో మైనస్ చేసాం కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్. ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే గ్రేటర్ దాన్ జీరో అన్నప్పుడు జీరోయే రాసుకోవాలి. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ జీరో. So sine inverse of 1 minus x cos inverse of 1 minus x by root 2x into 1 minus x. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి అన్న, అంటే సైన్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ సైన్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ బై డైరెక్ట్ ఇక్కడ రాసేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ బై రూట్ టూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎట్లాగో ఎక్స్ ప్లేస్ లో జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ బికమ్స్ ఏమవుతుందండి? సైన్ ఇన్వర్స్ వన్ ఓకే బై వన్ మైనస్ జీరో. ఈ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ఎట్లా చేస్తాము అంటే వన్ మైనస్ ఎక్స్ ని కాస్ తీటా అనుకోండి. ఇంప్లైజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ తీటా. సో దట్ ఈస్ టూ సైన్ స్క్వేర్ తీటా బై టూ అవుతుంది. సో దేర్ ఫోర్ వన్ మైనస్ ఎక్స్ అనేది మనం జీరో కాస్ తీటా తీసుకుంటే తీటా అనేది ఎంత అవుతుందండి? ఇక్కడ సపోజ్ ఎక్స్టెండ్స్ టు జీరో అన్నప్పుడు ఎక్స్టెండ్స్ టు జీరో అన్నప్పుడు వన్ మైనస్ జీరో ఇస్ ఈక్వల్ టు కాస్ తీటా. అంటే తీటా ఏ వాల్యూ వన్ అవుతుందండి? జీరో. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ తీటా టెండ్స్ టు జీరో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా బై రూట్ ఆఫ్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ సైన్ స్క్వేర్ తీటా బై. మనకు ఆల్రెడీ తీటా స్మాల్ అన్నప్పుడు అది ఎలాగా స్మాల్ వాల్యూ అని తెలుసు. అంటే సైన్ ఇన్వర్స్ వన్ అంటే పై బై టూ ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుందండి? తీటా బై టూ. టూ అంటే రూట్ టూ బయటకు వస్తే ఒక టూ వస్తుంది. తీటా స్క్వేర్ బై ఫోర్. తీటా స్క్వేర్ బై ఫోర్ అంటే తీటా బై అంటే ఇక్కడ తీటా తీటా టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దిస్ ఈస్ పై బై టూ. అంటే ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పై బై టూ వచ్చింది కదండి. పై బై టూ అడిగితే ఈ వాల్యూని సమ్ ఆర్ అని అడిగి లేదా సమ్ ఎల్ అని ఇచ్చి మన సమ్ ఎల్ అని ఇచ్చి వాట్ ఈస్ ఆ సైన్? వెరీ గుడ్ సెవెన్. సైన్ పై బై టూ ఎంత? సైన్ ఆర్ ఎంత? కాస్ ఆర్ ఎంత?
అలాగ అంటే పై బై టూలు కానీ పై బై త్రీ కానీ పై బై సిక్స్ కానీ అట్లా నెరేషన్ లో వచ్చినప్పుడు సైన్ పై బై త్రీ అంత, లేదా 50 R అంత, 100 R అంత. దాని తాలూకా ఆ 100 R అన్నాడు అనుకోండి 50 π అవుతుంది. కాస్ ఆఫ్ 50 π అంటే అర్థం ఏంటి, -1/50 అంటే 1 -1 అలా చెక్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా అడిగితే ఓకే, ఇండైరెక్ట్గా అడిగినా సరే ఆ నెరేషన్లో మనం చేయొచ్చు. ఓకేనండి, ఇవి మన మెటీరియల్లో ఉన్నవేనండి క్వశ్చన్స్. అభి థర్డ్ స్టెప్, ఇక్కడ థర్డ్ స్టెప్లో ఇక్కడ డైరెక్ట్గా ఇది ఎట్లాగో 1 అయిపోయింది. ఇక్కడ ఎందుకంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కదా, డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లో 0 పెట్టేస్తే డినామినేటర్ లో 0 అయిపోతుంది. కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాటిని 1 - x ని కాస్ తీటా అనుకోవాల్సిందే. అప్పుడైతే 2 sin² θ బయట అవుతుంది. సో ఎక్స్టెండ్స్ టు 0 కాబట్టి మనకి తీటా కూడా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్స్ టు 0 అయినప్పుడు తీటా కూడా 0 అయిపోయింది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా బై 2 × 2 sin θ. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఎక్స్టెండ్స్ టు 0 అయినప్పుడు ఇది సైన్ ఇన్వర్స్ 1/1 అంటే, సైన్ ఇన్వర్స్ 1 అంటే ఇది కదమ్మా 5/2 కదమ్మా. సైన్ ఇన్వర్స్ 1 అంటే డైరెక్ట్ ఎక్స్ప్రెస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. అది ఎప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉంటే నీకు అది 5/2, అది 0/0 ఫామ్, డినామినేటర్ లో 0 ఉండట్లేదు కదా అది. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు దా ఎన్నో క్వశ్చన్ అండి, ఇప్పటికి ఇది 6th క్వశ్చన్ రైట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఇది లెక్చర్ షీట్ లో క్వశ్చన్స్ అనండి. ఎక్స్టెండ్స్ టు 1 2 - x ప్లస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x - 1 ప్లస్ బి ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x + 1 ఈజ్ ఎగ్జిస్ట్. ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అండి, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ దెన్ ఫైండ్ ఏబి అంటున్నాడు. దెన్ ఫైండ్ ఏ కామా బి, ఏబి వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. అంటే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటండి, ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏమవుతుంది అంటే, లిమిట్ ఎగ్జిస్ట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాని అర్థం. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, డైరెక్ట్ గా అక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 - డైరెక్ట్ అంటే ఈ బ్రాకెట్ నార్మల్ బ్రాకెట్ అనేది 2 - x అంటే డైరెక్ట్ గా 2 - x ప్లస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఏ ఇంటూ 1 అంటే -a ప్లస్ బి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + 1 + 2 - x ప్లస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -a ప్లస్ బి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. ఇక్కడ సింపుల్ టెక్నిక్, ఎక్స్టెండ్స్ టు 1 - అంటే ఎక్స్ < 1 కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ < 1 అంటే బికమ్స్ 0. ఎక్స్టెండ్స్ టు 1 + అంటే ఎక్స్ > 1 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే > 1. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ > 1 అంటే డైరెక్ట్ గా వాల్యూ 1 అయ్యేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా 1 అంటే 2 - 1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్టెండ్స్ టు 1 - అయినప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంత 0. -a ప్లస్ బి ఇంటూ ఎక్స్టెండ్స్ టు 0 దగ్గర ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0 ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + 2 - x అంటే 2 - 1 ప్లస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెండ్స్ టు 1 + దగ్గర వాల్యూ ఎంత అండి 1. -a ప్లస్ బి ఇంటూ 1 + బి అంటే ఏ క్యాన్సిల్ అయిపోతుందండి, 2 - 1 2 - 1 క్యాన్సిల్. తర్వాత నెక్స్ట్ ఏంటండి, బి బి కూడా క్యాన్సిల్ అవుతారండి. అంతేనండి,
సో ఇంకేం ఉంటున్నాయండి మనకి ఇక్కడ, అంటే ఇక్కడ మైనస్ ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే మనకి ఆప్షన్స్ ఏ వన్ బి మైనస్ వన్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఏ నైన్ బి మైనస్ నైన్ ఇచ్చాడు, ఏ మైనస్ నైన్ బి నైన్ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఏ త్రీ బి ఫోర్ అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ ఏ ఫైవ్ ఏ వన్ బి జీరో అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఫైండ్ ద ఏ వాల్యూ బి వాల్యూ అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ, కానీ మనకు వచ్చింది రిలేషన్ ఒకటే. ఏంటా రిలేషన్ అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి. అంటే ఈ ఆప్షన్స్ లో ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి ఏవైతే ఉంటాయో అయ్యే టిక్ చేస్తాం. ఓకేనండి, రైట్, నోట్ చేయండి. రైట్, సో కంప్లీట్ డిఫరెన్షియేషన్ కూడా ఉందండి. సిక్స్త్ వన్ చూడండి అమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు నేచురల్ నంబర్ అంటున్నాడండి. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే మీనింగ్ ఎన్ లాగ్ ఎక్స్ అని అర్థం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్కి ఈక్వల్ చేసుకోవాలి, డివైడెడ్ బై ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, సపరేట్గా సింప్లిఫికేషన్ చేస్తే దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్. ఇప్పుడు దీనికి మనం ఎల్హాస్పిటల్ రూల్ వాడామనుకోండి, ఎల్హెచ్ రూల్ వాడితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటండి వన్ బై ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ వన్. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మైనస్ వన్. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే వన్ బై ఎక్స్టెండ్స్ టు జీరో. ఇది వన్ బై ఎక్స్ జీరో కాబట్టి ఎన్ ఇంటూ జీరో మైనస్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. నోట్ చేయండి అమ్మా. ఎన్ మైనస్ వన్ కాదు బాబు, ఎన్ ఇంటూ జీరో అంటే జీరో. ఓకేనా బాబు? నానా మీకు వీటితో పాటుగా కొన్ని సమ్స్ కూడా మీకు పంపిస్తానండి. అంటే మన మెటీరియల్లోనివి అట్లాగా నేను నోట్స్ పీడిఎఫ్ చేసి పంపిస్తున్నాను, అవి మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటే అర్థమైపోతాయి. అవి కూడా మీరు చూస్తూ ఉండండి, ఏమైనా డౌట్ వస్తే అడుగుతూ ఉండండి అమ్మా. ఓకేనండి, రైట్. యూవి ఫార్ములా కాదండి, డైరెక్ట్గా జీరో బై జీరో ఫార్ములా. అంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ కట్టాలి, ఎక్స్కి డెరివేటివ్ సపరేట్గా, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, కంటిన్యూటీ. అన్నా నేను కంటిన్యూటీ అనేది మీకు నోట్స్ అనేది పంపిస్తాను, అక్కడ మీరు ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు చదువుకోండి, చూసుకోండి. జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది మామూలుగా చెప్తాను ఇక్కడ. ఓకే, అసలు కంటిన్యూటీ అంటే ఏమిటి అంటే, సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x is equal to f of a, అంటే కంటిన్యూటీ అట్ పాయింట్ అంటాం. కంటిన్యూటీ అట్ పాయింట్
xg equal to a ante dan ardham enti ante continuity ekkada discuss chesina sare point daggar nunche start chestam ante x anedi a ni approach aithe x is approaches to a annapudu f of x anedi f of a ni approach avutundi ani artham so limit extends to a f of x is equal to f of a ante x a ni approach avutunnappudu f of x anedi f of a ni approach aithe then x is continuity at x is equal to a antam aithe ikkada left continuity right continuity अंटे लिमिट एक्सटेंड्स टू ए माइनस एफ ऑफ एक्स इज इक्वल टू एफ ऑफ ए अयिते दीनी लेफ्ट कंटिन्यूटी अंटाम लिमिट एक्सटेंड्स टू ए प्लस एफ ऑफ एक्स इज इक्वल टू एफ ऑफ ए अयिते दीनी राइट कंटिन्यूटी अंटाम बोथ कंटिन्यूटी एग्जिस्ट इक्वल अयिते अंटे लिमिट एक्सटेंड्स टू ए माइनस एफ ऑफ एक्स limit extends to a plus f of x is equal to f of a ante meer ikkada limit lo ikkada me basic entante meer pattukovalsina point entante f of a must be finite finite aitene continuity maatladtam compulsory ga finite avvali infinite aithe continuity gaadu ante limit extends to a minus f of x लिमिट एक्सटेंड्स टू ए प्लस एफ ऑफ एक्स रेंडू ईक्वल आई ईक्वल टू एफ ऑफ ए आई उंडाली दट इज ईक्वल टू फाइनेट वैल्यू वस्तेने अंटे वन गानी टू गानी थ्री गानी सम एन माइनस वन गानी एदैना ओक फाइनेट वैल्यू रावाली इनफाइनेट वैल्यू राकूडदु फाइनेट वैल्यू वस्तेने दानिनी मनम कंटिन्यूटी एट एक्स इज ईक्वल टू ए अनि मात्लाडतां लेकपोते इफ इट इज नॉट कंटिन्यूटी एट एक्स इज ईक्वल टू ए then discontinuity at x is equal to a antam idi discontinuity ki continuity ki difference graphical ga ela chestamu graphical ga ela chestamu ante suppose any curve no gap or no break అంటే ఏదైనా కర్వ్ కి బ్రేక్ ఉండకూడదు గ్యాప్ ఉండకూడదు బ్రేక్ గాని గ్యాప్ గాని లేకపోతే ఆ కర్వ్ ని మనం కంటిన్యూస్ కర్వ్ అంటాం కంటిన్యూస్ కర్వ్ అని మాట్లాడతాం అయితే ఇక్కడ డిఫరెన్స్ కండిషన్స్ లో మనం ఎలా మాట్లాడుతున్నామో చూడండి f of x is equal to suppose x power n n belongs to z అంటే n belongs to natural number unde idem avutundante suppose y is equal to x square idi continuous curve alage y is equal to x alage y is equal to x cube ante x power n anedi continuous curve ekkadi nunchi continuous curve avutundi this is the example for y is equal to x square ippudu ee y is equal to x square ela continuity avutundi ante minus infinity nunchi zero daaka అట్లాగే 0 నుంచి ఇన్ఫినిటీ దాకా మనం x గురించి మాట్లాడేటప్పుడు డొమైన్ గురించి మాట్లాడతాం x యాక్సిస్ తీసుకున్నాము అంటే డొమైన్ గురించి మాట్లాడతాం y యాక్సిస్ గురించి మాట్లాడాము అంటే y ఎలిమెంట్ అంటే దట్ ఇస్ రేంజ్ అంటాం అంటే డొమైన్ అనేది కంప్లీట్ గా మనకి నెగటివ్ రియల్ నంబర్స్ తీసుకుంటున్నాడు 0 తీసుకున్నా పాజిటివ్ రియల్ నంబర్స్ తీసుకుంటున్నాము కాబట్టి f of x is equal to x to the power of n anedi manaki x to the power of n anedi manaki that is continuous on real numbers ante total real numbers lo adi continuity aipothadu atlage next continuity ante suppose set lo continuity kavali ante each and every point satisfies continuity aa set lo unnatundi prathi point daggara కంటిన్యూటీ అయితే ఆ సెట్ టోటల్ సెట్ అనే మనం కంటిన్యూటీ అని మాట్లాడతాం సో కాబట్టి x పవర్ n అనేది కంటిన్యూటీ అవుతుంది తర్వాత మాడ్యులస్ ఆఫ్ x అంటే ఇది కూడా అంతే కదండి కంటిన్యూటీయే కదా ఇది కూడా ఎక్కడ బ్రేక్ అప్ పాయింట్ రావట్లా సో కంటిన్యూస్ ఆన్ r సపోజ్ ఇక a పవర్ x కూడా కంటిన్యూటీయే కదండి దిస్ ఇస్ a గ్రేటర్ దన్ 0 కండిషన్ దిస్ ఇస్ a గ్రేటర్ దన్ 1 ఇది 0 కి a కి 1 కి మధ్యలో ఉన్న కండిషన్
అంటే నెగటివ్ రియల్ నంబర్ పాజిటివ్ జీరో ఉంటుంది కాబట్టి ఏ పవర్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటాం. అట్లాగే నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిందంటే పాలినామియల్ ఫంక్షన్స్. పాలినామియల్ ఫంక్షన్స్ అనేవి అన్ని కంటిన్యూషన్ ఫంక్షన్స్. పాలినామియల్ ఫంక్షన్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ రియల్ నంబర్స్. అండ్ దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని కూడా సిక్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని కూడా కంటిన్యూటీ విత్ దే రెస్పెక్టివ్ డొమైన్. సపోజ్ సైన్ ఎక్స్ కర్వ్ ఉంది అనుకోండి, ఇది సైన్ ఎక్స్ కర్వ్ కదండి, అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ దగ్గర సైన్ ఎక్స్ కంటిన్యూటీ. కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ కూడా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. టాన్ ఎక్స్ వాటి యొక్క డొమైన్స్ దగ్గర అది కంటిన్యూటీ అవుతుంది. అంటే టాన్ ఎక్స్ ఎక్కడ వరకు కంటిన్యూటీ అవుతుంది అంటే ఆర్ మైనస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ దగ్గర కంటిన్యూటీ అవుతుంది. అంటే సిక్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, వాటి యొక్క ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా కంటిన్యూటీ అవుతాయి ఎట్ రెస్పెక్టివ్ డొమైన్స్. ఆ రెస్పెక్టివ్ డొమైన్స్ దగ్గర అవి మనకి కంటిన్యూటీ అనేది అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ వన్ బై ఎక్స్ అనే సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ర్యాషనల్ ఫంక్షన్. ర్యాషనల్ ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూటీ అవుతుంది అంటే టాన్ ఎక్స్ కంటిన్యూటీ ఎక్కడ అవుతుంది అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ఆర్ మైనస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ. ఎందుకు అంటే మీకు టాన్ ఎక్స్ గ్రాఫ్ పై బై టూ దగ్గర బ్రేకింగ్ వస్తుంది కదా, పై బై టూ దగ్గర బ్రేకింగ్ వస్తుంది కాబట్టి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ సబ్ట్రాక్షన్ చేసుకుంటే రియల్ నంబర్స్ లో అన్ని చోట నీకు అది కంటిన్యూటీ అయిపోతుంది అమ్మా. ఓకేనా సందీప్? సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే దీనికి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది, స్టెప్ ఫంక్షన్ కదా. అంటే ఇది ఎక్కడ మనకి బ్రేకింగ్ పాయింట్ వస్తుంది అంటే జస్ట్ మనకి ఇంటీజర్స్ దగ్గర బ్రేకింగ్ పాయింట్ వస్తుంది కదా. అంటే ఓన్లీ ఇంటీజర్స్ దగ్గర మాత్రమే బ్రేకింగ్ పాయింట్, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ కర్వ్ అనేది కంటిన్యూటీ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్ అంటాం, లేదా డిస్కంటిన్యూస్ అట్ ఇంటీజర్స్. ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుందండి, డిస్కంటిన్యూడ్ అట్ ఇంటీజర్స్ అని మాట్లాడతాం. అంటే కంటిన్యూటీ అట్ ఆర్ మైనస్ జెడ్, డిస్కంటిన్యూటీ అట్ ఇంటీజర్స్ అని మాట్లాడతాం. అట్లాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కూడా అంతే కదండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కూడా మనకి ఎక్కడ మనకి బ్రేకింగ్ వస్తుంది, మనకి ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా మనకి కంటిన్యూషనే, కానీ ఇంటీజర్స్ దగ్గర మాత్రమే బ్రేకింగ్ పాయింట్ కాబట్టి సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్. అంటే ఇంటీజర్స్ తప్పించి అది కంటిన్యూటీ అవుతుంది. అట్లాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిస్కంటిన్యూస్ అట్ ఎ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ దగ్గర అది డిస్కంటిన్యూటీ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ గ్రాఫ్స్ ఎక్కడ కంటిన్యూటీ అవుతుంది, ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుంది అనేది కండిషన్. మనకి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఈ కంటిన్యూటీ ఫంక్షన్స్ లో కొన్ని ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాడు అనుకోండి. ఏ కామా బిలో కంటిన్యూటీ ఉంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ జీరో అయితే then odd number of roots exists, odd number of roots of f of x exists. ఏంటి గోళ అంటే f అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ab అన్నప్పుడు f of b less than 0 అంటే సపోజ్ దిస్ ఇస్ ద కర్వ్, దీన్ని ఏ అనుకోండి b అనుకోండి, a నుంచి b దాకా ఒక కర్వ్ అనేది కంటిన్యూషన్ ఉంది అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడండి వాడు అంటే ఈ పాయింట్ అనేది మనకి ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఈ పాయింట్ అనేది బి కామా ఎఫ్ ఆఫ్ బి అనమాట. అంటే ఏకి బికి మధ్యలో ఈ ఇంటర్వల్లో కంటిన్యూస్గా ఒక కంటిన్యూస్ కర్వ్ ఇది అయితే ఏమంటాడు, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ జీరో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎఫ్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్ పార్ట్లో ఉంది, ఇవి అబ్జర్వ్ చేయండి ఎఫ్ ఆఫ్ బి అనేది పాజిటివ్ పార్ట్లో ఉంది. నెగటివ్ ఇంటూ పాజిటివ్ అంటే ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ జీరో. అయితే కండిషన్ ఏమంటున్నాడు, ఆడ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అక్కర్స్ అంటున్నాడు. ఒక కరువు రూట్స్ అంటే అర్థం ఏంటి, ఒక కరువు రూట్స్ అంటే
ఆ కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందో అన్ని రూట్స్ అని అర్థం. ఇది ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందండి? 1, 2, 3, 4, 5 అంటే 5 రూట్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ జీరో కండిషన్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సపోజ్ రెండు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీరో మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎగ్జిస్ట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ రూట్స్ అంటే ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే డబ్ల్యూ షేప్ లో వస్తుంది. అంటే చూడండి, ఇది ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ పాయింట్, ఈ పాయింట్ ఏంటండి బి కామా ఎఫ్ ఆఫ్ బి పాయింట్. చూడండి అమ్మా, ఇది ఏ బికి మధ్యలో కంటిన్యూస్ కర్వ్ అయ్యింది. అంటే ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది? 1, 2, 3, 4 అంటే 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే 4 టైమ్స్ కావచ్చు, ఏదైనా ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇంటర్సెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి రెండు పాజిటివ్ ఇలాగైనా ఉండొచ్చు, లేదా కర్వ్ డబ్ల్యూ సైడ్ డౌన్వర్డ్ అయినా ఉండొచ్చు. ఇలాగున్నా సరే సేమ్ సినారియో. ఓకేనండి, సో దిస్ ఈస్ ద అదర్ కండిషన్ ఆఫ్ కంటిన్యూటీ గురించి మనం మాట్లాడేటప్పుడు అది చెప్తామండి. అట్లాగే మీకు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎక్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కండిషన్ అనేది జీరో లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1 కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుందండి మనకి ఖచ్చితంగా ఏ గ్రేటర్ దాన్ 1 కండిషన్. అంటే నెగిటివ్ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడట్లా, ఇదంతా కూడా కంటిన్యూటీ కర్వ్ ఎప్పుడు ఉంటుందండి? ఓన్లీ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఓన్లీ ఆర్ ప్లస్. అంటే నెగిటివ్ రియల్ నెంబర్స్ కానీ జీరో దగ్గర మాట్లాడట్లా. ఓన్లీ కంటిన్యూస్ కర్వ్ ఎక్కడ ఉంటుందండి? లాగరిథమ్ ఆఫ్ ఏ కంటిన్యూస్ కర్వ్ అంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ దగ్గర మాత్రమే. నానా రాహుల్, ఇవన్నీ కూడా మీకు కాన్సెప్టేనండి, మీకు ఆల్రెడీ నోట్స్ లో మీకు అంటే ఇదంతా మీరు నోట్స్ లో రాసుకున్నారు అంటే మనకి టైం సరిపోదు నాన్న. అందుకని ఒకసారి బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, మీకు పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తున్నాను రాహుల్. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవే కదా. అంటే అప్పుడు ఏమవుద్ది అంటే ఓన్లీ మళ్ళీ కాన్సెప్టే కంప్లీట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ మళ్ళీ నేర్చుకోవడానికి టైం ఉండదమ్మా. కావాలని నేను ఇదంతా నోట్స్ అంతా నీకు పంపిస్తాను రాహుల్. ఓకేనమ్మా, రైట్. ఎందుకంటే మనం మళ్ళీ మీరు మర్చిపోతారనే ఉద్దేశంతో ఒకసారి డిస్కస్ చేస్తున్నాను అంతే, రైట్. కంటిన్యూటీ ఆఫ్ కాంపోజిట్ నంబర్, కంటిన్యూటీ ఆఫ్ ఏ కాంపోజిట్ నంబర్ ఇంపార్టెంట్ అండి. కంటిన్యూటీ ఆఫ్ ఏ కాంపోజిట్ నంబర్ అంటే దాని అర్థం ఏంటి అంటే కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అండ్ జి ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, దెన్ ఓన్లీ జి సర్కిల్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూటెడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి, అండ్ జీఈస్ కంటిన్యూస్ అట్ ఎఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితేనే, ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర కంటిన్యూటీ అయితేనే మనం జీ సర్కిల్ ఎఫ్ అనేది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూటీ గురించి మనం మాట్లాడతాం, లేదంటే మాట్లాడు. సపోజ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ టేక్ ఇర్రేషనల్ వాల్యూస్ ఎక్కడంటే కంపల్సరీగా అది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితేనే. సపోజ్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇదే కదండి, వై ఈజ్ ఈక్వల్ టు కే. ఇది ఏమైపోతుంది? ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అయిపోతుంది, కంప్లీట్గా ఎక్కడ కూడా డిస్కవర్ ఉండదు. కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ కానీ ఐడెంటిటీ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ రియల్ నంబర్స్. ఓకేనండి, ఇప్పుడు డిస్కంటిన్యూటీ గురించి డిస్కస్ చేద్దామండి. సో డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? అంటే డిస్కంటిన్యూటీ చెకింగ్. ఎలా డిస్కంటిన్యూటీ చెకింగ్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమై ఉండాలి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్స్ అనేవి డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే దాని మీనింగ్ ఏంటండి,
limit does not exist anna, does not exist anna adi discontinuity maatladtam. Second thing endante limit exist ayi, limit extends to a minus f of x is equal to, limit extends to a plus f of x equal ayi not equal to f of a anna sare manam ee condition lo kuda manam discontinuity gurinchi maatladtam. Ika third thing endante limit extends to a minus f of x anedi equal to limit extends to a plus f of x ayi f of a not defined, f of a not defined ante valued of a function anedi define kaakapothe daninaina sare manam discontinuity antam. Ika next one entante limit ante left limit gaani leda right limit gaani exist avutundi is equal to plus infinity aina minus infinity aina sare manam manam left limit right limit is equal to plus infinity kavachu leda left limit is equal to right limit is equal to minus infinity aina sare ee condition lo kuda manam discontinuity e maatladtam. Continuity ante must ga em kavali ante left limit right limit equal to f of a వచ్చిన వాల్యూ అనేది ఫైనైట్ అవ్వాలి. ఫైనైట్ అయితేనే కంటిన్యూటీ గురించి మాట్లాడతాం. ఇక్కడ రెండు ఈక్వల్ వచ్చింది, ఇన్ఫైనైట్ వచ్చింది, కాబట్టి మనకి డిస్కంటిన్యూటీ అంటాం. అంటే డిస్కంటిన్యూటీ మాట్లాడాలి అంటే ఒకటి ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెం డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెం డస్ నాట్ ఎగ్జిస్ట్. సపోజ్ రెండు లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండి ఎఫ్ ఆఫ్ ఏ కి ఈక్వల్ కాకపోవటం. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే f of a అనేది డిఫైన్ కాకపోవడం, అంటే ఆ డొమైన్ దగ్గర డిఫైన్ కాకపోవడం, ఆ డొమైన్ దగ్గర డిఫైన్ కాకపోవడం. ఇక ఫోర్త్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ లిమిట్ గాని రైట్ లిమిట్ గాని మనకి ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయినా సరే అది డిస్కంటిన్యూటీ గురించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఇక్కడ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే దాని అర్థం ఏంటంటే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందండి కానీ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ కి ఈక్వల్ కాకపోతే దానిని మనం రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని మాట్లాడతాం. నెక్స్ట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అన్నా లేదా డిస్కంటిన్యూటీ ఇన్ఫైనైట్ అన్నా సరే మనకి లెఫ్ట్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు రైట్ లిమిట్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్. డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అన్నా డిస్కంటిన్యూటీ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నా అర్థం ఏంటంటే లెఫ్ట్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు రైట్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవటం. అంటే ప్లస్ ఇన్ఫినిటీ అయినా మైనస్ ఇన్ఫినిటీ అయినా ఇది మనకి లిమిట్ డిస్కంటిన్యూటీ అట్ ఇన్ఫినిటీ దగ్గర అని మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఏంటంటే జంప్ డిస్కంటిన్యూటీ. ఏంటి జంప్ డిస్కంటిన్యూటీ? సో జంప్ డిస్కంటిన్యూటీ మీన్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జంప్ డిస్కంటిన్యూటీ మీన్స్ సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ వాల్యూ ఎల్ వన్ రావాలి ఏదో ఒక వాల్యూ అనుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ టూ అయితే ఈ టూ నాట్ ఈక్వల్ అన్నమాట. దిస్ ఈజ్ ఫైనైట్, దిస్ ఈజ్ ఫైనైట్ అంటే రెండు ఫైనైట్ అయి ఉండాలి. జంప్ డిస్కంటిన్యూటీలో ఇది ఫైనైట్, ఇది ఫైనైట్ అయి ఉండాలి. ఫైనైట్ అయి ఉండి అప్పుడు ఎల్ వన్ నాట్ ఈక్వల్ టు ఎల్ టూ అయితే ఆ కంటిన్యూటీని మనం జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. అండ్ లెంత్ ఆఫ్ జంప్ అంటే ఆ జంప్ తాలూకా కండిషన్ వాల్యూ ఏంటంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎల్ టూ మైనస్ ఎల్ వన్. ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ని కన్సిడర్ చేయండి. సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ని కన్సిడర్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతండి? మైనస్ వన్. అట్లాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుందండి? వన్ అవుతుంది.
అంటే స్పెషల్ గా సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి దిస్ ఇస్ 0 x పాజిటివ్ కేస్ లో ఈ వాల్యూ అంతా కూడా 1 అండి x నెగటివ్ కేస్ లో x నెగటివ్ కేస్ లో ఈ వాల్యూ అంతా కూడా మైనస్ 1 అండి అంటే ఇది ఎక్కడ బ్రేకింగ్ వస్తుందండి మనకి x g ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే డిస్కంటిన్యూటీ అంటే సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ డిస్కంటిన్యూటీ అట్ x g ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే 0 దగ్గర మాత్రమే అది డిస్కంటిన్యూటీ అవుతుందే తప్ప x గ్రేటర్ దన్ 0 కండిషన్ లోని x లెస్ దన్ 0 కండిషన్ లో కూడా అది కంటిన్యూటీ అవుతుంది ప్రొవైడెడ్ ఇప్పుడు దీని యొక్క జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఈ లిమిట్ ఎంత అండి ఫస్ట్ లిమిట్ ఎంత ఇది l1 ఇది l2 సిగ్నమ్ యొక్క జంప్ ఆఫ్ లెంగ్త్ ఎంత అవుతుంది మాడ్యులస్ ఆఫ్ l1 మైనస్ l2 అంటే 1 ప్లస్ 1 అంటే 2 so this is a jump discontinuity ante jump discontinuity ante rendu different ga undali finite value ayi undali aa rendittla madhya difference ne jump antam so this is a example for jump discontinuity ika next one entante Dirichlet functions Dirichlet discontinuity ante suppose between two rational numbers infinite irrationals are there atlantic function ante continuous ga discontinuity avutadi elagalaga Dirichlet functions ante Dirichlet continuity ante continuously discontinuous example idi ekkada continuity avutundi ante suppose f of x is equal to x where x belongs to rational number minus x when x belongs to irrational number ante idi continuity only ఈ కంటిన్యూటీ ఎక్కడ అవుతుంది అంటే ఓన్లీ ఈ 2 ఈక్వల్ అవాల్సిందే ఈ 2 ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అంటే సపోజ్ ఈ రెండు ఈక్వల్ అయిన కేసులో మాత్రమే కంటిన్యూటీ అవుతుంది అంటే 2x 0 అంటే కంటిన్యూస్ ఓన్లీ అట్ x 0 అన్నమాట అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ గ్రాఫ్ ని పీస్ వైస్ గా మనం డివైడ్ చేస్తే ఇట్ షుడ్ బి కంటిన్యూటీ అవుతుంది అందుకని అది డిరిచ్లెట్ ఫంక్షన్స్ అంటాం సో అంటే సపోజ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లో సపోజ్ f ఆఫ్ x g ఆఫ్ x1 ఇస్తాడు వేర్ x బిలాంగ్స్ టు రేషనల్ అంటాడు g ఆఫ్ x2 అంటాడు x బిలాంగ్స్ టు ఇర్రేషనల్ అన్నాడు అనుకోండి డిస్కస్ ద కంటిన్యూటీ అన్నప్పుడు కంపల్సరీగా ఈ రెండిట్ల మనం ఏం చేసేస్తే అయిపోయిందండి ఈక్వల్ చేసేటమే అంటే g of x1 is equal to g of x2 అయితేనే మనకిది కంటిన్యూటీ ఈక్వల్ అవుతుందన్నమాట ఆ ప్లేస్ లో మాత్రమే ఆ రూట్స్ దగ్గర మాత్రమే కంటిన్యూటీ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద కండిషన్ లో డిస్కంటిన్యూటీ అవుతుంది వీటి మీద ఎలాగో మనం ప్రాబ్లం డిస్కస్ చేస్తాం సో దిస్ ఇస్ ద డిరిచ్లెట్ ఫంక్షన్స్ నెక్స్ట్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అంటే సపోజ్ sin 1/x ఏదైనా ఇది sin 1/x అనేది -1 కి 1 కి మధ్యలోనే ఆసిలేట్ అవుతా ఉంటదండి అంటే 1/x దగ్గర ఇలా ఉంటదన్నమాట గ్రాఫ్ అంటే ఆసిలేట్స్ బిట్స్ బిట్వీన్ ఫైనైట్ వాల్యూస్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అంటే ఆసిలేట్స్ బిట్వీన్ ఫైన్ అంటే -1 కి 1 కి అంటే టు బౌండ్స్ మధ్య ఆసిలేట్ అవుతా ఉంటదన్నమాట సో దట్ ఇస్ కాల్డ్ డిస్కంటిన్యూ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అంటాం నెక్స్ట్ మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటే డిఫైన్ కాకపోవటం డిఫైన్ కాకపోవటం అంటే డిఫైన్ మిస్సింగ్ పాయింట్ సపోజ్ మోడ్ x బై x అనేది మనకి ఎక్కడండి x = 0 దగ్గర డిస్కంటిన్యూటీ కదా కాబట్టి డిస్కంటిన్యూస్ అట్ x = 0 సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటే r - 0 దగ్గర కంటిన్యూటీ మిస్సింగ్ పాయింట్ ఒక పాయింటే రెండు పాయింట్స్ మాత్రమే మనకి ఎక్కడైతే డొమైన్ డిఫైన్ కాదో అక్కడ మనకి డిస్కంటిన్యూటీ మాత్రమే ఉంటుంది అంటే మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటే కొన్ని పర్టికులర్ పాయింట్స్ దగ్గర మాత్రమే అది డిస్కంటిన్యూటీ అవుతుంది అంటే వాటి యొక్క డొమైన్స్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక రేషనల్ ఫంక్షన్స్ అనేది ఇక్కడ వాట్ ఈస్ ద కంటిన్యూటీ అన్నారండి 1/x యొక్క కంటిన్యూటీ ఎక్కడ అవుతుంది డినామినేటర్ 0 కాకూడదు అంటే ఎక్కడ 0 x = 0 కేసులో 0 అవుతుంది కాబట్టి r - 0 అనేది కంటిన్యూటీ అవుతుంది 1/x
rational functions ekkada continuity avutayi ante its domains. Rational functions ekkada continuity avutundi ante its domains ante square root x continuity ekkada avutundi ante x greater than or equal to 0 ante x belongs to closed 0 to infinity anni kuda manakadi continuity aipothundi right. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ మీకు మీద డిస్కస్ చేద్దామండి అప్పుడు మళ్ళీ కొంత మీకు అవగాహన వస్తుంది రైట్ రైట్ ద కండిషన్ లిమిట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఫైండ్ పి ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై సైన్ ఎక్స్ బై పి sin x by p into logarithm of 1 plus x square by 1 plus x square by and f of 0 is equal to 12 into log 4 whole cube is continuous at x is equal to 0 continuous at x is equal to 0 अटे असल एफ ऑफ एक्स कंटिन्यूस एट एक्स इक्वल टू जीरो एफ ऑफ एक्स कंटिन्यूस एट एक्स इक्वल टू जीरो मीनिंग अंटे लिमिट पॉइंट इक रास्ता एक्स टेंड्स टू जीरो एफ ऑफ एक्स इज इक्वल टू एम कावाली एफ ऑफ जीरो अंटे इक मन कंटिन्यूटी अने वाड़ इच्चेसाड़ काबट्टी लेफ्ट गानी राइट गानी चेक चेयाल्सिन अवसरं डायरेक्ट चेसाड़ सो काबट्टि लिमिट एक्सटेंड्स टू जीरो एफ ऑफ एक्स अंटी 4x माइनस 1 होल क्यूब साइन ऑफ एक्स बाय पी इनटू लॉगरिथम ऑफ 1 प्लस एक्स स्क्वायर बाय पी इज इक्वल टू एफ ऑफ जीरो अंटे ऑलरेडी मनकि इच्चेसाडु कदंडि नंबर कदा एफ ऑफ जीरो अंटे 12 ऑफ log 4 होल దీని సింప్లిఫికేషన్ చేయాలి అంటే మనకు ఆల్్రెడీ ఇది x టెండ్స్ టు 0 కాబట్టి డైరెక్ట్ గా sin x ఇస్ సిమిలర్ టు x అయిపోతుంది sin x ఎంతకి ఈక్వల్ అయిపోతుందండి మనకి x కి ఈక్వల్ అవుతుంది అట్లాగే logarithm of 1 plus x square by 3 మీకు ఆల్్రెడీ log x ఎక్స్‌పాన్షన్ మీకు చెప్పాను ఇది కూడా డైరెక్ట్ గా అంటే మనం చూడండి log 1 plus x ఎక్స్‌పాన్షన్ ఏంటి x minus x square by 2 plus x cube by 3 అంటే ఫస్ట్ టర్మ్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టర్మ్ ఎంత ఉందండి ఇక్కడ x square by సో దేర్ఫోర్ 12 into log 4 whole cube is equal to limit x tends to 0 ఇక్కడ 4 power x minus 1 whole cube అంటే 4 power x minus 1 by whole cube x cube तो multiply చేసి x cube तो divide చేస్తున్నాను ఎందుకు ఎందుకు చేయాలి అంటే a power x minus 1 by x అంటే మనకి log a కాబట్టి x by p కాస్తా ఇది sin of x by p కాస్తా x by p అవుతుంది అట్లాగే ఇది కాస్తా x square by 3 so therefore x square x cube and x cube cancel అయిపోతుంది ఓకే నండి ఇక్కడ మళ్ళీ మనం ఏం ఫార్ములా రాయాలి లిమిట్ x టెండ్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x అంటే లాగరిథం టు ద a log a టు ద బేస్ a అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఏమైపోతుంది ఇది 3p కదండి 3p ఇంటూ log 4 హోల్ log 4 whole cube log 4 whole cube cancel అయిపోతే 3p is equal to 12 therefore p is equal to 4 నోట్ చేయండి ఓకే నండి ఎవరో ఒకరు ఫోటో తీసి వాట్సాప్ చేయండి అమ్మా రైట్ అవునమ్మా ఇది లాగరిథం అనేది 1 plus x అంటే ఎక్స్‌పాన్షన్ x minus x square by 2 plus 1
ఇందులో ఫస్ట్ టర్మ్ లేదా సెకండ్ టర్మ్ వరకు తీసుకుంటే సరిపోతుంది, కానీ ఎక్స్టెండ్స్ టు జీరో అన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ వరకు తీసుకున్నాం, లేదా ఇంకోసారి మనకు సెకండ్ టర్మ్ వరకు తీసుకో, ఫస్ట్ టర్మ్ తీసుకుంటేనే ఇక్కడ సరిపోతుంది. రైట్ అండి, నెక్స్ట్ నోట్ చేస్తారండి. So coming to the next one andi, second one chudandamma, if f of x is equal to 1 by x square minus 17x plus 66, find discontinuity of f of 2 by x minus 2. Find the discontinuity of f of 2 by x minus 2. అంటే ఆ పాయింట్ దగ్గర మనం డిస్కంటిన్యూటీ చెక్ చేయాలండి. అంటే డిస్కంటిన్యూటీ అన్నాడు అంటే కంపల్సరిగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుందండి? ఒకటి, ఈ కండిషన్ లో మనకి లెఫ్టా రైటా ఇవ్వాల, అంటే డినామినేటర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిస్కంటిన్యూస్ అట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డిఫైన్. అంటే ఈ కేసులో ఏంటి, సపరేట్ గా వాడు బ్రేకింగ్ పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇది ఎక్సైడ్ ఎక్కడ డిఫైన్ కాదు, ఆ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ. ఇది ఎక్కడ డిఫైన్ కాదండి అంటే డినామినేటర్ మస్ట్ బికమ్స్ జీరో, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 66 ఇజ్ ఈక్వల్ టు జీరో, అంటే x మైనస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 11 ఇజ్ ఈక్వల్ టు జీరో, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 11. ఈ పాయింట్స్ దగ్గర మనం మాట్లాడుకోవాలి. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ సపోజ్ ఇక్కడ ఎక్స్ మైనస్ 2 అనేది సపరేట్ గా ఇచ్చాడు, దీన్ని మనం టీ లో కన్వర్ట్ చేశాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు 1/t² మైనస్ 17t ప్లస్ 6. దీన్ని అంటే దీనిలో ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కడెక్కడ మనకి డిస్కంటిన్యూటీ అవట్లేదండి, ఇక్కడ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఈజ్ ఈక్వల్ టు 6 11. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ 2/x - 2 గురించి మాట్లాడుతున్నాడు, ఎఫ్ ఆఫ్ 2/x - 2 గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ టీ ప్లేస్ లో ఎక్స్ మై 2/x - 2 తీసుకోండి. మళ్ళీ ఇది ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుందండి, డిస్కంటిన్యూటీ ఇక్కడ ఎక్కడ డిఫైన్ కాదు అంటే డినామినేటర్ జీరో దగ్గర డిఫైన్ కాదు. డినామినేటర్ జీరో అంటే డిస్కంటిన్యూటీ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇది ఒక సెపరేట్ రాసుకోవాలి ఎందుకంటే ఈ కండిషన్ ఉంది కాబట్టి. సో అంటే మనం టీ ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలండి, టీ ఇజ్ ఈక్వల్ టు 6 అండ్ టీ ఇజ్ ఈక్వల్ టు 11. టీ అంటే 2/x - 2, 2/x - 2 ఇజ్ ఈక్వల్ టు 6, అంటే 6x - 12 ఇజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 14/6, అంటే 7/3. ఇక్కడ 2/x - 2 ఇజ్ ఈక్వల్ టు 11, అంటే 11x - 22 ఇజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 24/11. అంటే ఎన్ని పాయింట్స్ దగ్గర మనకి డిస్కంటిన్యూటీ వచ్చేస్తుందండి అండి, అంటే దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిస్కంటిన్యూస్ అట్, అంటే డిఫైన్ కావట్ల ఎక్కడ డిఫైన్ కావట్లేదు అంటే ఎట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7/3 దగ్గర డిఫైన్ కాదు, 24/11 దగ్గర డిఫైన్ కాదు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 దగ్గర డిఫైన్ కాదు. కాబట్టి దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ దిస్ పాయింట్స్ ఓన్లీ. కంటిన్యూటీ ఎక్కడవుతుంది, ఇదే క్వశ్చన్ కి వాట్ ఈస్ కంటిన్యూటీ అన్నాడు అనుకోండి, ఆర్ మైనస్ ఈ పాయింట్స్, ఆర్ మైనస్ 2, 24/11, 7/3 ఈస్ కంటిన్యూస్. సరిపోయిందండి సింప్లిఫికేషన్, ఒకసారి చూడండి.
రాస్తారండి. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగ్నమ్ ఆఫ్ 2 sin x plus a is continuous function, then the range of a, యొక్క రేంజ్ క్యాలిక్యులేషన్ చేయాలండి. ఇక్కడ సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎక్కడ కంటిన్యూటీ అవుతుందో మనం ఇందాక ప్రీవియస్ గానే డిస్కస్ చేసాం. సిగ్నమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎక్కడ కంటిన్యూటీ అవుతుంది అండి, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో కండిషన్ దగ్గర, ఎక్స్ లెస్ దాన్ జీరో కండిషన్ దగ్గర. అంటే డిస్కంటిన్యూటీ టెక్నిక్ని ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర మాత్రమే డిస్కంటిన్యూటీ అవుతుంది. అంటే సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర మాత్రమే డిస్కంటిన్యూటీ అవుతుంది. సిమిలర్లీ అండ్ కంటిన్యూస్ అట్ ఎక్కడ అవుతుందండి, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో కంటిన్యూటీ అండ్ ఎక్స్ లెస్ దాన్ జీరో కంటిన్యూటీ. సో ఎందుకంటే సెపరేట్ గా రాశాను, సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ లెస్ దాన్ జీరో. ఈ కండిషన్ అన్నాడు, సిగ్నమ్ ఆఫ్ 2 sin x plus a ఈజ్ కంటిన్యూస్ ఎక్కడెక్కడ అవుతుందండి, ఇది గ్రేటర్ దాన్ 2 sin x plus a గ్రేటర్ దాన్ జీరో కేసులోని, లేదా 2 sin x plus a లెస్ దాన్ జీరో కేసులో. మన యొక్క ఏ యొక్క రేంజ్ అడిగారు, అక్కడ పంపించేస్తాను ఏ గ్రేటర్ దాన్ -2 sin x. సైన్ ఎక్స్ రేంజ్ ఎంత అండి, జనరల్ గా సైన్ ఎక్స్ అనేది రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఆబ్వియస్లీ -1 కి 1 కి మధ్యలోనే ఉంటుంది. అంటే ఏ గ్రేటర్ దాన్ క్లోజ్ ఇంటర్వల్ -2, 2. ఇదేమవుతుందండి, ఏ ఈజ్ లెస్ దాన్ -2 sin x అంటే, ఏ ఈజ్ లెస్ దాన్ సైన్ ఎక్స్ రేంజ్ అంటే -2, 2. ఏ గ్రేటర్ దాన్ -2, ఏ గ్రేటర్ దాన్ 2 అంటే దీని మీనింగ్ డైరెక్ట్ గా ఎలా రాసేయచ్చండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఏ లెస్ దాన్ -2, ఏ లెస్ దాన్ 2 అన్నప్పుడు రెండింటిలో కామన్ కండిషన్ ఏంటి, a less than minus. Therefore, range of a is equal to a greater than 2 or a less than minus 2. It means a belongs to -infinity, -2 union. Note చేయండి, ఫోటో తీసి వాట్సాప్ చేయండి అమ్మా ఎవరో ఒకరు. యశ్వంత్ క్లోజ్ ఇంటర్వల్ కాదండి, ఓపెన్ ఇంటర్వల్. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటారా, క్లోజ్డ్ ఇంటర్వల్ ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చేస్తుంది, క్లోజ్ పెట్టకూడదు. ఆర్ ఈక్వల్ టు పెట్టామనుకోండి అంటే దాని అర్థం ఏంటి, 2 sin x plus a ఇజ్ ఈక్వల్ టు జీరో అని మీనింగ్ వచ్చేస్తుంది. ఇజ్ ఈక్వల్ టు జీరో అంటే తప్పు కదా అది, అందుకనే షుడ్ బి గ్రేటర్ దాన్, షుడ్ బి లెస్ దాన్ ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది, క్లోజ్డ్ రాదు. ఓకేనా బాబు,
సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సపోజ్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ f of x is equal to signum of x square minus ax plus 1 maximum number of discontinuity antunnadu. maximum number of discontinuity then range a range. మాక్సిమం నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ అవుతుందండి డిస్కంటిన్యూటీ, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అంటే సిగ్నం మనకు ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ స్టేట్మెంట్ సిగ్నం ఆఫ్ x ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x ప్లస్ ఇది x స్క్వేర్ మైనస్ ax ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మాక్సిమం రూట్స్ ఎప్పుడు వస్తుందండి, మాక్సిమం నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయండి, నంబర్ ఆఫ్ మాక్సిమం రూట్స్ ఏంటి, నంబర్ ఆఫ్ మాక్సిమం రూట్స్ అంటే ఖచ్చితంగా మనకి డెల్టా గ్రేటర్ దాన్ జీరో అయ్యే కదా, ఎందుకంటే టూ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. సో కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ జీరో కండిషన్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4 గ్రేటర్ దాన్ జీరో అంటే ఏ మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్ టూ గ్రేటర్ దాన్ జీరో. సో ఇట్ మీన్స్ దట్ ఏ బిలాంగ్స్ టు అంటే మైనస్ టూకి టూకి మధ్యలో ఉండదు కదండి, అంటే మీనింగ్ ఏమొస్తుంది ఏ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ టూ యూనియన్ టూ కామా ఇన్ఫినిటీ, ఎందుకంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడైతే టూ డిస్టింక్ట్ పాయింట్స్ అవుతాయి, టచ్ చేసింది అంటే ఒకే డిస్టెన్స్ ఒకే పాయింట్ అవుతుంది, లేదు డస్ నాట్ ఇంటర్సెక్ట్ డస్ నాట్ టచెస్. అంటే ఈ పరాబోలా అనేది మాక్సిమం నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే అర్థం ఏంటి, రూట్స్ రావాలి. రూట్స్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ ని మాక్సిమం గా కట్ చేయడానికి పాసిబిలిటీ ఏముంటది అక్కడ మనకి, ఈ కండిషన్ లో అయితే నో రూట్, ఈ కండిషన్ లో అయితే 1 రూట్, ఈ కండిషన్ లో అయితే 2 రూట్స్. మనకి మాక్సిమం డిస్కంటిన్యూటీ అడిగాడు, అప్పుడు ఏ యొక్క రేంజ్ అడుగుతున్నాడు, కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ జీరో మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మాక్సిమం నంబర్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ అండి, రాస్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అన్ని మన మెటీరియల్ లో క్వశ్చన్స్ అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2x క్యూబ్ మైనస్ 1 అండ్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఇన్ ద ఇంటర్వల్ ఇన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇన్ ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2. అంటే మనం ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఇన్ ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2. 1, 2లో ఎన్ని మనకి పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వస్తాయి, అసలు దిస్ రిప్రజెంట్స్ ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి అన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిచ్చాడండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2x³ - 6 అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2x³ - 6 అనే కదా దీని అర్థము. అంటే మన ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుంది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఇంటీజర్స్ అట్ జెడ్. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటీజర్స్ దగ్గర డిస్కంటిన్యూటీ అవుతుంది. అయితే ఇప్పుడు 1/1 చెక్ చేయండి, మనకి కండిషన్ ఏమన్నాడు ఇక్కడ, మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమిచ్చాడని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 అన్నాడు.
అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి నెక్స్ట్ x³ x³ బిలాంగ్స్ టు 1, 8 2x³ బిలాంగ్స్ టు 2, 16 తర్వాత 2x³ - 6 బిలాంగ్స్ టు ఎంత అవుతుందండి మనకి ఇక్కడ అంటే 2x³ - 6 అంటే 2 - 6 అంటే - 4, 16 లో 6 పోతే ఎంత అవుతుందండి 10 అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ దేర్ఫోర్ f ఆఫ్ x ఇస్ డిస్కంటిన్యూస్ అట్ ఈ మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ దగ్గర అట్ ఇంటీజర్స్ ఇన్ మైనస్ 4, 10 అంటే ఇది ఎక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఇంటీజర్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ దగ్గర అది డిస్కంటిన్యూటీ అయిపోతుంది అంటే మధ్యలో ఉన్న ఇంటీజర్స్ ఏంటి మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2 9 ఇది ఎట్లాగో 10 ఇది ఇవి 3 సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 10 ప్లస్ 3 అంటే 30 నోట్ చేయండి అన్న మీరు మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి మీరు ఎక్కడెక్కడ మీరు కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు స్ట్రక్ అవుతారు అన్న పాయింట్స్ దగ్గర నేను ఎక్కువగా ఆ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను మిగతావి కొన్ని నోట్స్లో చెప్తా మీకు ఆల్రెడీ పాత నోట్స్ కూడా ఒకసారి చూసుకుంటా ఉండండి ఓకేనండి రాశారండి రైట్ నెక్స్ట్ అండి x బిలాంగ్స్ టు 1, 2 గివెన్ సారా ఆ వాడు ఇచ్చాడమ్మ ఇన్ని x బిలాంగ్స్ టు 1, 2 అని ఇచ్చాడమ్మ వాడు అది ఇస్తే మనం రాయగలుగుతాం లేకపోతే రాయలేదు సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూడండి నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/3 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/3 సో ఆన్ ఎక్స్ ప్లస్ 2/3 ఈజ్ డిస్కంటిన్యూస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 ఓపెన్ ఇంటర్వెల్ 0, 3 ఓపెన్ ఇంటర్వెల్ 0, 3 ఈస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్ అయితే ఈస్ డిస్కంటిన్యూస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈస్ అంటే ఇది ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుంది అనేది క్వశ్చన్ మనకి ఆల్రెడీ మనం ఫంక్షన్ లో కూడా డిస్కస్ చేసాం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/n ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/n ప్లస్ ఆన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1/n దాకా అంటే n బై ఎన్ అంటే ప్లస్ 1 అయిపోతుంది మళ్ళీ n మైనస్ 1/n దాకా అంటే 1n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్ అయ్యింది అనుకోండి దీని అర్థం ఏంటి అయిపోతుంది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/n అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇది కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ n మైనస్ 1 వరకు కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అంటే ఎన్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇవి n టైమ్స్ కాబట్టి n ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ సో దేర్ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాస్ ఇదంతా కూడా దేనికి ఈక్వల్ అయిపోతుంది అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ n x అయిపోతుంది అప్ టు n మైనస్ 1 వరకు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు వాడు f ఆఫ్ x అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/3 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/3 అంటే ఇది 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఇది ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుందంటే ప్రీవియస్ సమ్ చెప్పినట్లుగా x బిలాంగ్స్ టు 0, 3 కాబట్టి 3x బిలాంగ్స్ టు 0, 9 అవుతుంది
అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంటిజర్స్ సో 3 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 3x ఇస్ డిస్కంటిన్యూస్ అట్ ఇంటిజర్స్ ఇంటిజర్స్ ఇన్ 0 కామా 9 0 కి 9 కి మధ్యలో ఉన్నటువంటి ఇంటిజర్స్ అంటే అక్కడ ఏమైపోతుందండి దిస్ ఇంప్లైస్ 3x is equal to 1, 2, 3, so on. And x is equal to 1 by 3, 2 by 3, so on, 8 by 3. So, number of points of discontinuity. Number of points of discontinuity. At x is equal to 1 inch 8 dot 8, and b minus a plus 1. Not change number. వచ్చేసారండి నెక్స్ట్ అండి రాయచ్చు క్రాంతి గారు రాయచ్చమ్మా సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి సపోజ్ F is a mapping from real numbers to real numbers. F of x is equal to integral part of x into cos of 2x minus 1 into pi by 2. Ante manaki ikkada discuss cheyalasindi entante manaku already telusu F continuity G continuity annapudu F plus G continuity అయిపోతుంది F minus G continuity అయిపోతుంది F into G కూడా continuity అయిపోతుంది F by G continuity where G not equal to 0 దగ్గర ఎలాగా F continuity G continuity అయినప్పుడు F plus R minus G అంటే F plus G continuity F minus G continuity F into G continuity F by G అనేది continuity when G not equal to 0 దగ్గర అవుతుంది ఈ టూ ఫంక్షన్స్ లో ఏదైనా ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూటీ అయ్యింది అనుకోండి అంటే ఎఫ్ కామా జీరో వన్ ఫంక్షన్ అంటే ఎఫ్ డిస్కంటిన్యూటీ ఎఫ్ డిస్క్ జీ కంటిన్యూటీ అయ్యింది అనుకోండి ఆబ్వియస్లీ ఎఫ్ ప్లస్ జీ కానీ ఎఫ్ మైనస్ జీ కానీ కంపల్సరిగా మనకి ఏమైపోతుంది అనేది డిస్కంటిన్యూటీ అయిపోతుంది ఎఫ్ ప్లస్ జీ F minus G compulsory discontinuity అవుతుంది provided F into G గాని F by G గాని may or may not be discontinued ఒక్కోసారి కంటిన్యూటీ కావచ్చు డిస్కంటిన్యూటీ కావచ్చు ఎగ్జాంపుల్ F of x is equal to x తీసుకున్నా G of x is equal to 1 by x తీసుకున్నా చూడండి x కంటిన్యూటీ 1 by x డిస్కంటిన్యూటీ అంటే F plus G ఏమైపోతుంది డిస్కంటిన్యూటీ F minus G discontinuity. Can F into G E condition lo? X into 1 by X and 1 kada. Kabatti E type lo continuity outundi. Anni case lo continuity outundi and discuss selam. Andi kane may or may not be discontinuity F G gaani F by G gaani. Ippudandi oka function continuity inkoka function anedi discontinuity nature lo. So ippudu manaki ikkada chudandi E condition lo manam ikkada maatladukunte F of x is equal to integral part of x into this అన్నాడు అంటే ఇక్కడ రెండు ఎప్పుడైనా ఇంటిగ్రల్ పార్ట్ ఇచ్చాడు అంటే ఇది ఆల్వేస్ కంటిన్యూషన్ కదండి అంటే మనకి ఇంటిజర్స్ దగ్గర కాకుండా మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఇస్ కంటిన్యూస్ ఆన్ r - z అంటే ఇంటిజర్స్ కాని పక్షంలో అది కంటిన్యూటీ అయిపోతుంది ఎట్లాగో cos of 2x - 1/2 cos theta అనేది is continuous on r కాబట్టి రెండు కండిషన్లు బట్టి ఏమైపోతుందండి f of x is
కంటిన్యూస్ ఆన్ ఈ రెండింటిలో కామన్ పార్ట్ ఏంటి ఆర్ మైనస్ అని రాసేయచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రెండింటిలో కంబైన్డ్ పార్ట్ ఆర్ మైనస్ జెడ్ దగ్గర కంటిన్యూటీ అయిపోతుంది మనం ఇక్కడ ఎక్కడ డిస్కస్ చేయాలి ఇంటీజర్స్ దగ్గర డిస్కస్ చేయాలి అట్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ దగ్గర చెక్ చేస్తే సమ్ అయిపోయినట్టే కదండి సో ఇంటీజర్స్ దగ్గర అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు n మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు n మైనస్ సపోజ్ x is equal to n వేర్ n బిలాంగ్స్ టు z లిమిట్ ఎక్స్టెండ్స్ టు n మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఇంటు cos ఆఫ్ 2x మైనస్ 1/2 అన్నాను అనుకోండి అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x టెండ్స్ టు n మైనస్ అంటే దాని అర్థం ఏంటి అంటే x less than n అని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే మనం less than n అన్నప్పుడు ఒకటి తగ్గించేస్తాం కాబట్టి n minus 1 అయ్యింది అంటే ఇక్కడ దీని అర్థం ఏమైపోయిందండి ఇక్కడ this can be written as ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ less than x అంటే less than n into cos of 2n minus 1 into pi by 2 అంటే less than n వచ్చినప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది n minus 1 into cos odd multiples of pi by 2 అంటే 2n minus 1 అనేది odd number form cos odd multiples of pi by 2 అంటే ఆ వాల్యూ 0 0 into anything 0 అయిపోతుంది కదా ఎందుకంటే odd multiples of pi by 2 కాబట్టి సిమిలర్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు n plus దగ్గర ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x into cos of 2x minus 1 into pi by 2 అంటే x tends to n plus దగ్గర x greater than n అని అర్థం అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే greater than n అని అర్థం అంటే is equal to n అంటే ఇక్కడ ఏమైపోయిందండి అందుకనే మనం ఎట్ ఇంటిగ్రల్ పార్ట్ దగ్గర లెఫ్ట్ కంటిన్యూటీ అవ్వదు కానీ రైట్ కంటిన్యూటీ అవుతుంది ఎలాగెలాగా అట్ ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ అట్ ఇంటిగ్రల్ పార్ట్ ఎందుకంటే లెస్ దాన్ కండిషన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి లెఫ్ట్ కంటిన్యూటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రైట్ కంటిన్యూటీ గ్రేటర్ దాన్ అండ్ ఇస్ ఈక్వల్ టు n కాబట్టి రైట్ కంటిన్యూటీ ఎగ్జిస్ట్ ఎందుకంటే ఆర్ ప్లస్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందండి దిస్ కెన్ బి రిటన్ యాస్ ఇది కూడా అంతే కదండి n into cos of 2n minus 1 into pi by 2 అంటే odd multiples of pi by 2 into n అంటే ఆ వాల్యూ బికమ్స్ 0 అంటే రెండు కండిషన్ లో ఇంటీజర్స్ దగ్గర కంటిన్యూటీ అయిపోయిందా లేదా దేర్ఫోర్ f of x is continuous at integers therefore f of x is continuous for all x belongs to R everywhere ఎవ్రీవేర్ అన్న ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్న ఒకటి నోట్ చేయండి నేను యశ్వంత్ ఒక ఫోటో తీసి పంపించమ్మా ఎవరో ఒకరు పృథ్వీ పంపిస్తున్నావా రైట్ రాసుకోండి నా స్టడీ అవర్కి అందరూ రండమ్మా స్టడీ అవర్కి అందరూ మస్ట్గా రావాలి మీరు మాకు నెట్ ప్రాబ్లమా లేకపోతే డేటా అయిపోతుందా అనేది మీరు ఆల్టర్నేట్ చూసుకోండి అమ్మా ఎందుకంటే నేనైతే అన్నీ డిస్కస్ చేస్తాను తర్వాత మీ ఇష్టం మరి రైట్ నోట్ చేస్తారండి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి Find A comma B. Find A comma B. Find A comma B of a function f of x is equal to 5
if x less than or equal to 2 and ax plus b if 2 less than x less than or equal to less than 10 and the next condition 21 if x greater than or equal to 10. Aithe is point a and b f of is continuous on R. Ante f anedi f of x anedi continuous on R ichadu. The function is defined like this. Ante ikkada manam check cheyalsindi entante breaking points. Enti breaking points ikkada ante 2 ki less than 2 ki greater than ante 2 oka breaking point. 10 less than 10 greater than 10 oka breaking point. Sir, what is the use of breaking point ikkada? Ante breaking points anedi chala important ante. ఏంటి బ్రేకింగ్ పాయింట్స్ అంటే అట్ x is equal to 2 అండ్ x is equal to 10 అంటే 2 కన్నా తక్కువ ఉన్న కేసులో చెక్ చేయాల్సిన అవసరం లేదు 2 కన్నా తక్కువ ఏ అడిగినా సరే ఇదే క్వశ్చన్ లో మనం 2 కన్నా తక్కువ ఉన్న కండిషన్ అన్ని కూడా కంటిన్యూటీ 2 కన్నా తక్కువ ఉన్న కండిషన్ లో కంటిన్యూటీ ఎందుకు కంటిన్యూటీ 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఏ తీసుకుంటాం తర్వాత 2 కి 10 కి మధ్యలో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకుంటాం 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకుం అంటే ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది గట అంటే ఇది 2 ఇది 10 అనుకోండి 2 కన్నా తక్కువ ఉన్న కండిషన్ ఇది 5 కదండి అంటే 2 కన్నా తక్కువ కండిషన్ అది 5 అవుతుంది 2 కి 10 కి మధ్యలో ఉన్నప్పుడు అది ఒక లైన్ అవుతుంది ఎందుకంటే అది స్ట్రైట్ లైన్ ఆ వాల్యూ అంతా మనకు తెలియదు 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందని లేదంటే ఇలాగే రాసుకోవచ్చు 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అది 21 అవుతుంది అన్నమాట ఆ వాల్యూ 21 జనరల్ గా ఆ కర్వ్ అనేది ఇలా వస్తుంది 2 కన్నా తక్కువ నేచర్ 2 కి 10 కి మధ్యలో ఉండటం ఏదైనా లైన్ తర్వాత ఉండటం ఇది కర్వ్ అంటే ఇది ఎక్కడ కూడా బ్రేకింగ్ పాయింట్స్ లేదు కాబట్టి ఇది కంటిన్యూటీ అంటే మనం ఎక్కడ చెక్ చేస్తే సరిపోతుంది ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర అంటే ఆ బ్రేకింగ్ పాయింట్ దగ్గర చెక్ చేస్తే సమ్ అవుతుంది సో ఇదంతా మామూలు ఇక్కడి నుంచి మామూలేనండి బ్రేకింగ్ పాయింట్ అంటే ఏం చెప్తే సరిపోతుందండి f ఆఫ్ 2 మైనస్ f ఆఫ్ 2 ప్లస్ తర్వాత నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ ఏంటండి f ఆఫ్ 10 మైనస్ f ఆఫ్ 10 ప్లస్ f ఆఫ్ 2 మైనస్ అంటే అర్థం ఏంటండి ఇది 5 is equal to f ఆఫ్ 2 ప్లస్ అంటే x ప్లేస్ లో ఇక్కడ 2 సబ్స్టిట్యూషన్ చేయటము అంటే a into 2 ప్లస్ b అన్న అర్థం f ఆఫ్ 10 వాల్యూ 21 ఇచ్చారు 21 is equal to sorry the f of 10 plus kada f of 10 minus ante idi ante x place lo ikkada 10 substitution cheyadam endukante f of x is equal to ax plus b kabatti a into 10 plus b is equal to f of 10 antandi 21 ani rendittini solve chesedam ikka ikka nunchi ento ostundo 2a plus b iga ento ochindo cheppandi amma 10a plus b is equal to 21 ante solving ग्राफिकल अटे टू दिन ब्रेकिंग पॉइंट चालू अटे दीन इंपैक्ट मन डिफरेंशियबिलिटी मन अस्ट कंटिन्यूटी ఆ బ్రేకింగ్ పాయింట్స్ దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుందండి కంటిన్యూటీ అవుతుందా లేదా అనేది ఆ బ్రేకింగ్ పాయింట్స్ దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అవునమ్మ శాంత సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి discuss the continuity f of x is equal to e power 1 by x minus 1 by e power 1 by x plus 1 antunnadu idi manam check cheyali x not equal to 0 discuss the continuity at x is equal to 0 x is equal to 0 daggara continuity ni check cheyali simple thing enandi అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f(x)
అంటే మీకు x టెండ్స్ టు 0 మైన చూడండి అన్న ఈ నేచర్ చూడండి x టెండ్స్ టు 0 మైనస్ అంటే x లెస్ దన్ 0 అంటే 1/x టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కదండి సో e పవర్ 1/x అంటే x టెండ్స్ టు 0 మైనస్ అంటే e పవర్ 1/x టెండ్స్ టు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ టెండ్స్ టు 1/e పవర్ ఇన్ఫినిటీ టెండ్స్ టు 0 అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ డైరెక్ట్ గానే వేసేసాం e పవర్ 1/x అంటే 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటి లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f(x) x టెండ్స్ టు 0 ప్లస్ అన్నప్పుడు ఇంప్లైస్ x గ్రేటర్ దన్ 0 మీనింగ్ అంటే 1/x టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే e పవర్ 1/x టెండ్స్ టు e పవర్ ఇన్ఫినిటీ కాబట్టి మనం e పవర్ ఇన్ఫినిటీ టెండ్స్ టు e పవర్ ఇన్ఫినిటీ అయిపోతాంది కాబట్టి కానీ మనం 1/e పవర్ 1/x టెండ్స్ టు ఏమవుతుంది 1/ఇన్ఫినిటీ టెండ్స్ టు 0 అంటే మనకి అది 0 రావాలి అంటే 1 లో e పవర్ 1/x ఉండాలి 1 లో e పవర్ 1/x ఉండాలి కాబట్టి ఇక్కడ కామన్ తీగలగాలి అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ ఏమవుతుందండి e పవర్ 1/x మైనస్ 1 e పవర్ 1/x ప్లస్ 1 అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ e పవర్ 1/x ని కామన్ తీస్తే 1 మైనస్ 1 e పవర్ 1/x e పవర్ 1/x ఇంటూ 1 ప్లస్ 1 e పవర్ 1/x ఇది క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు 1 e పవర్ 1/x అంటే 0 అవుతుంది 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 అంటే రెండు ఈక్వల్ కదండి ఈక్వల్ కాదు కదా అంటే లెఫ్ట్ లిమిట్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ ఎందుకంటే ఒక దగ్గర ప్లస్ 1 ఇంకొక దగ్గర మైనస్ 1 వచ్చింది నోట్ చేయండి అమ్మా ఓకే అండి రైట్ ఇంకొక చిన్న క్వశ్చన్ రాయండి అమ్మ అవునమ్మ అవును తహీర్ అన్న ఫోటో తీసి పంపించండి ఎవరో ఒకరు రైట్ ఫస్ట్ పేజ్ మెయిన్స్ వస్తుందా అనౌన్స్ చేస్తారా ఒకసారి నాకు వాట్సాప్ చేయండి పెట్టింది రామాంజన్ అదే మెయిన్స్ ఎవరైతే అనౌన్స్ చేశారంటున్నారో ఒకసారి నాకు వాట్సాప్ చేయండి నోట్ ఆ న్యూస్ అని రివిజన్ షెడ్యూల్ బి ఓకే రైట్ రైట్ సో ద నెక్స్ట్ వన్ ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ కంటిన్యూటీ Find the points of continuity. Points of continuity of f of x is equal to x square, where x belongs to Q, and 2 minus x square, where x belongs to irrational. Is continuous on R. Find the continuity of the points on R. And is end simple end. Dirichlet function. M out in the Dirichlet function. Ekkada satisfy out in the. ఈ రెండు కంటిన్యూటీ దగ్గర మాత్రమే అవుతుంది కదండి g ఆఫ్ x1 is equal to g ఆఫ్ x2 ఓన్లీ కంటిన్యూటీ అంటే x స్క్వేర్ is equal to 2 minus x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ is equal to 2 కాబట్టి x స్క్వేర్ is equal to 2 x is equal to plus or minus therefore f of x is continuous only at x is equal to plus or minus 1. Therefore, f of x is discontinuous. Rendu raayandi. Question alagane adagachu. Discontinuous on r minus minus 1 comma 1. R minus of minus 1 comma 1.
సింపుల్ క్వశ్చన్ అది కదా. నెక్స్ట్ అండి. ఇదో ట్రై అండి అమ్మా. ద ఫంక్షన్ 840 ఇంకోటి ఉంది కదా, చిన్నది ఉంది కదా, రాయండి అమ్మా, తర్వాత చూద్దామండి. సో కాబట్టి మీరు రేపు ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే ఈవినింగ్ స్టడీ అవర్లో డీటెయిల్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇంకోటి చిన్నది ఉంది, ఒకసారి చూడండి. Suppose f of x is limit extends to a, f of x is equal to 0 and the limit extends to a, g of x is bounded function, is bounded function aithe, then limit extends to a, f of x into g of x is equal to 0. Cheppam kadandi idi, idi oka point. Ah, okay nana. థ్యాంక్ యూ ఆల్ అండి. తర్వాత మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ స్టడీ అవర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వరప్రసాద్, ఓకే.